ఎన్ని పెట్టాను? ఈ వరుసలో రెండు ఉన్నాయి, ఈ వరుసలో రెండు ఉన్నాయి, ఈ వరుసలో రెండు ఉన్నాయి, ఈ వరుసలో రెండు, ఇది ఐదవ వరుసలో రెండు, ఆరవ వరుసలో రెండు, ఏడవ వరుసలో రెండు, ఎనిమిదవ వరుసలో రెండు, తొమ్మిదవ వరుసలో రెండు, లాస్ట్ చివరన పదవ వరుసలో రెండు పెట్టాను. మొత్తం ఎన్నైతాయి? ఒకటవ వరుసలో ఎన్ని ఉన్నాయి? రెండు. రెండవ వరుసలో ఎన్ని ఉన్నాయి? రెండు. ఎన్నైనాయి మొత్తము? ఇవి రెండు, ఇవి రెండు, నాలుగు. మూడవ వరుసలో మళ్ళా రెండు. దీంట్లో రెండు ఉన్నాయి, దీంట్లో రెండు ఉన్నాయి, దీంట్లో రెండు ఉన్నాయి, అంటే మూడిట్లలో రెండు రెండు ఉన్నాయి. మూడు మూడు రెండు ఆరు. అట్లాగే నాలుగో వరుసలో మళ్ళీ రెండు కలిస్తే రెండు 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 రెండు, నాలుగు సార్లు లెక్క పెడుతున్నాం, నాలుగు రెండ్లు ఉన్నాయి. అట్లాగే ఐదో వరుసలో మళ్ళీ రెండు ఉన్నాయి, రెండు 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 రెండు, ఐదు రెండ్లు. ఎన్నైతాయి? పది. ఆరో వరుసలో కూడా రెండు ఉన్నాయి కదా, మళ్ళీ పదికి రెండు కలిపితే పన్నెండు, అంటే ఆరు రెండ్లు పన్నెండు. మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి, ఈ రెండు కలిపితే ఏడవ వరుస. ఎన్నైనాయి ఇవన్నీ? ఇక్కడికి పన్నెండు అయినాయి, పదమూడు, పద్నాలుగు. ఏడవ వరుసలో పద్నాలుగు, అంటే ఏడు రెండ్ల పద్నాలుగు. మళ్ళీ ఈ పద్నాలుగుకు మళ్ళీ రెండు కలిపితే ఎంత? పదిహేను పదహారు, అంటే ఎనిమిది రెండ్లు పదహారు. మళ్ళీ రెండు కలుపుదాం పదహారుకు, ఇది పదహారు కదా, పదిహేడు పద్దెనిమిది, అంటే తొమ్మిది రెండ్లు పద్దెనిమిది. లాస్ట్ ఉంది కదా, పద్దెనిమిదికి పంతొమ్మిది ఇరవై, అంటే పది రెండ్లు ఇరవై. అంటే ఇట్లా మనం రెండు రెండు పెట్టినప్పుడు రెండు రెండు కలుపుకుంటూ వచ్చినాం. ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు, రెండింటి కాడికి వచ్చేవారు నాలుగు అయినాయి, మూడింటి కాడికి వచ్చేవరకు ఐదు ఆరు, నాలుగు కాడికి వస్తే ఏడు ఎనిమిది, ఐదు కాడికి వచ్చినాక ఎనిమిది తొమ్మిది, తొమ్మిది పది, ఆరు కాడికి వస్తే పదకొండు పన్నెండు, ఏడు కాడ పదమూడు పద్నాలుగు, ఎనిమిది పదిహేను పదహారు, తొమ్మిది పదిహేడు పద్దెనిమిది, పది పంతొమ్మిది ఇరవై. ఓకే, దీన్ని మనం లెక్కల రూపంలో ఎట్లా రాద్దామో చూద్దాం.